Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Padayatra Vela, TDP Targetiga, YCP Kotta Sketch. Uche Nikalalo, TDP ne fixed Chadanki, YCP Anni Astralanu Siddham Chesukuntondi. Target 175 antu CM Jagan fixed chesina target to ekkadakkada vyuhalu amalu chestunnaru. అందులో భాగంగా రాయలసీమ ఉత్తరాంధ్రలో టీడీపీని ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తరాంధ్రలో ఇప్పుడు వైసీపీ కొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అమరావతి మహాపాదయాత్రను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా అనేక ప్రాంతాల్లో వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మేధావులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్తో ఈ జేఏసీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి విశాఖలో పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలతో చర్చలు చేశారు. ఈ నెల 9వ తేదీన పాడేరులో రౌండ్ టేబుల్ నిర్వహించాలని నిర్ణయించారు. జేఏసీ ఏర్పాటు చేసుకుని పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అమరావతి మహాపాదయాత్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు. 29 గ్రామాలకు 26 జిల్లాల ప్రజల కష్టార్జితాన్ని ఖర్చు చేయాలా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ పాలన ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. సంక్రాంతి నుంచి విశాఖ కేంద్రంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో పరిపాలనా వ్యవహారాలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే హైకోర్టు తీర్పుపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది. ఏపీ అసెంబ్లీకి రాజధాని నిర్ణయించే అధికారం ఉందని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. దీనిపైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మూడు రాజధానుల వ్యవహారంపైన ప్రజల్లో చర్చ కొనసాగేలా చూడాలని నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలులో హైకోర్టు ఏర్పాటును డిమాండ్ చేస్తూ అక్కడ న్యాయవాదులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అనేక రంగాల వారిని భాగస్వాములను చేస్తూ మరింతగా చర్చ జరిగేలా చూడాలనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. అటు టీడీపీ అమరావతికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. కానీ ఉత్తరాంధ్రలో ఇప్పుడు వైసీపీ సెంటిమెంట్ అంశం తెరపైకి తేవడం, ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం విశాఖ టీడీపీ హయాంలోనే డెవలప్ అయిందని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో అమరావతి రైతుల మహాపాదయాత్ర గోదావరి జిల్లాలను దాటి ఉత్తరాంధ్రలోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది. వికేంద్రీకరణ అస్త్రంతో ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బతీసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పుడు యాత్ర అక్కడకు చేరుకున్న సమయంలో టీడీపీ నేతలు మద్దతిస్తారా లేదా అనేది సందేహంగానే కనిపిస్తోంది.